Hi guys, welcome to Survival Series episode number 3. స్వాగతం అందరికి. మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే ఒక స్టార్టర్ బేస్ని అయితే కడదాం అనుకుంటున్నాము. సో ఆల్రెడీ బ్యాడ్ గాడు ఆ పని అన్నాడు, వుడ్ కలెక్ట్ చేస్తున్నాడు. సో వుడ్ కలెక్ట్ చేస్తుండగా సో మనం కూడా వెళ్ళి సహాయం చేద్దాం బ్యాడ్ గాడికి. సో మన ఆల్రెడీ పన్నెండులాగా బిల్డప్ చేస్తుండే నాకు అలా. అరే ఏంద్రా ఇల్లు కడదాం అన్నావు, మళ్ళా వుడ్ కలెక్ట్ చేస్తే పనులు లెక్క బిల్డప్ అంటే ఇల్లు లేదు పోంగులే. ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడదాం అంటే వెనకాల వెనకాల ఆడిడి తిరుక్కుంటే ఆయనకాల వెనకాల తిరుక్కుంటే పనులు కనపడాలనుకుంటున్నావు ఏంది? అరే ఏంట్రా, లేకపోతే ఇంత కలెక్ట్ చేసి తెలుసా నా దగ్గర 32 o'clock ఉన్నాయి, ఏమనుకుంటున్నావు? పీకినోతి ఇప్పుడు ఇల్లు కట్టాలిగా మొత్తం వుడ్ నువ్వే కలెక్ట్ చేసుకురా, నేను కౌకరసర్ తయారు చేస్తా. అరే అరే వద్దులే మచ్చిన వద్ద, అంత అంత కోపడక మచ్చి నువ్వు. ఎక్కడ సరే కాదు నీకు మొత్తం ఉందా మరి ఏమంటారు ఆర్మర్ ఫుల్ ఉంది, ఆర్మర్ ఫుల్ ఉంది అంటున్నా. ఆర్మర్ చెప్పట్లేదు నేను, ఇవి ఉన్నాయి నాకు వుడ్ కలెక్ట్ వుడ్ అంటున్నా, ఐరన్ కలెక్ట్ చేసుకొచ్చిన గట్టినే. ఆర్మర్ కాదు ఫస్ట్ యాక్స్, యాక్స్ కావాలి మనకి. యాక్స్ ఉంటే ఏంటంటే మనం వుడ్ కలెక్ట్ చేయాలి. ఇప్పుడు చాలా స్టోన్ యాక్స్ తోనే కొడుతున్నా అప్పటి నుంచి. సరే ఇంకో తీసుకో. ఓకే కాదు ఇందాక ట్రేడర్ కా నుంచి లీడ్ పట్టుకొచ్చినాం, నేను వెళ్ళి కౌక్రషర్ కోసం వాళ్ళని తీసుకొస్తా. సరే నేను పోయి వుడ్ కలెక్ట్. ఇక్కడ ఫెన్స్ ఉందా ఎక్కడన్నా? కాదు కౌస్ ఎక్కడ కనబడ్డా అన్నా? ఇక్కడ ఇటు సైడ్, ఇటు లెఫ్ట్, లెఫ్ట్ ఉంది ఇట్లా ఇట ఇటు సైడ్. సైడ్ గా లెఫ్ట్ సైడ్ రా, ఇట్లు రా ఈ డైరెక్షన్, ఇటు లెఫ్ట్ చూపి, డైరెక్షన్ చూపి ఇటు సైడ్. సైడ్ గ్యాప్ ఉంది చూసినా? గ్యాప్ లోకి వెళ్ళా, వెళ్ళిపో. స్ట్రైట్ గా పోతే వచ్చేసిద్దా? వచ్చేస్తా చూడు, అలా కనపడతా చూడు ఆవులు గొర్రెలు. కాదు కాదు నా దగ్గర ఐరన్, ఐరన్ తో ఆర్మర్. అరే ఇది చెస్ట్ రూమా? మరి నేను ఇంకో చెస్ట్ రూమ్ చేస్తుందా చూపిస్తా ఇంకోట. కాదు ఇగో ఇక్కడ బెడ్రూమ్, ఇక్కడ బెడ్ ఎందుకు వేసినావు నువ్వు? అప్పుడు నువ్వే సార్ తమరు వేసింది. అవునా? సరే మరి ఇది ఎందుకు మరి చెస్ట్ రూమ్ చూపిస్తా. నువ్వు వేసింది అనుకుంటా నేను. ఏది? ఆ బెడ్. ఇగో ఇదే, ఇగో నా దగ్గర ఉన్న ఐరన్ డోర్ తో ఐరన్ బెడ్, ఎందుకంటే విలేయర్ తెలుతు రూకే అది రా, అది అది విలేయర్ తెలుతు అని చెప్పేసి చేశాను. నీ అంకమ్మ రే, రే తీరా రే, ఏదిరా రే పనికి మాలనోడా రే, ఏదిరా రే. నాకు ఐరన్ డోర్ అన్నప్పుడు విలేజర్లు బయటికి రాకపోవడం ఏంది అబ్బా, ట్రేడింగ్ హాల్ కూడా కడతలే అప్పుడే డౌట్ వచ్చింది రా రే. అమ్మ జీవితం అరే తో ఎట్లుందిరా, నా లడ్డు లక్కడే ఉంది ఇది. ఇది ఇంకా, ఇది ఇంకా టీజర్ సినిమా ముందు ఉంటది. పీకిన వద్ది ఒక్కలోది. అరే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల పనికి మాలనోడా. సరదాగా ఒక్కలో సరదా, నీకు సరదా ఉంటదిరా నీకు. అరే చనిపోవురా, నాకు అక్కడ ఒక్కటి ఏంటినే ఉంది, లేకపోతే ఇప్పటికీ నీ పిడ్డా కూడా పడుతుండే ఆడ. సరే చిన్న టీజర్ జలకిద్దాం నీకని చెప్పేసి ఆగిన. ఎట్లుందిరా లడ్డు లక్కనే ఉంది తవ్వుతున్నాడు. నీకైతే తెలుస్తుంది రా, నీకు నీకైతే తెలుస్తుంది లోపల. నాకు తెలుసు నువ్వు దాన్ని ఓపెన్ చేసుకొని బయటకు వస్తావని, అందుకే అందుకే ఐరన్ డోర్ పెట్టా. నీకుందిరా, నీకు ఫ్యూచర్ నీకు కనపడతలే అంతే. క్రేజీ కదా, అసలుకే లాస్ట్ ఎపిసోడ్ లో టీఎన్టీ దొరికింది, నువ్వే ఇచ్చినావు, మళ్ళీ నాకు ఇయ్యవు అనుకున్నా నేను ఆ టీఎన్టీ. అనుకుంటావు ఎందుకు అనుకోరా అనుకుంటా అందని. ఆ టీఎన్టీ దొరికినప్పుడే అనుకుంటాను నీకు పెద్ద స్కెచ్ చేయాలని చెప్పేసి, కాకపోతే ఎందుకులా ఇప్పుడే చంపేయడం అని చెప్పేసి అట్లా చిన్న జలకిచ్చా. పెద్ద జలకే నువ్వు నాకు అర్థం కాదు, నేనేం పాపం చేసిన డోర్ దిగరా డోర్ దిగరా అంటుంటే క్రేజీ. అసలు నాకు ఆడి కొట్టింది విలేజర్లు బయటకు వస్తున్నారు అన్న, విలేజర్లు ఎందుకు వస్తారా బయట? వాళ్ళు విలేజర్లో బయట తిరగకుండా లోపలే కూర్చోబెడతారా ఏంది? నాకు అర్థం కాదు. సర్లే బంద్ ఇచ్చినాడే అనుకో, ఇప్పుడు ట్రేడింగ్ హాల్ కడుతున్నాడు అంటే బంద్ ఇచ్చినాడు అనుకుంటే అది ఒక కారణం ఉంటుంది. నాకు అందుకే కొట్టింది, ఏమన్నా ఏమన్నా దాపెట్టిండా అని తొందరలో పోయినా తుత్తరతో సరిపోయింది నాకు. మా మంచి పని అయిందిరా రాజా. అవుతుంది అవుతుంది, నీకుంటది అన్న కూడదనా చూద్దాం చూద్దాం. ముందుంది ముసళ్ళ పండగ, ఇది టీజరే అమ్మా, పెద్ద టీజరే. ఫుడ్ కలెక్ట్ చేయి ఫస్ట్ పోయి. పోతున్నా నా ఫుడ్ ఎడబెట్టిన ఆడు. నేను కౌక్రషర్ కౌక్రషర్స్ సారీ కౌక్రషర్ కోసం కౌస్ పట్టుకొస్తున్నా.
నాకు అసలు మామూలు కాదురా నాయన. అది నవ్వుకుంటావు రా, ఎందుకు నవ్వుకోరా నువ్వు? నువ్వు అవుతావు కదా ఏదో అసలు చాట్లో ఈ టైంలో ఎంత మంది నవ్వుకొని ఉంటారు అసలు, ఘోర నవ్వుకొని ఉంటారు అసలు. ఓకే అంటారు 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 మామూలుగా ఉంటది మరి. మ్యాడీ ట్రావెల్ వేసిండంటే ఇచ్చిపాడు, నేను ఎడిటింగ్ లో తీసేస్తాది. అరే దారుణం రా ఇది, అరే ఆగండి అబ్బా. ఉట్టికెళ్ళు నువ్వు తొందరగా యాక్ట్ చేసుకున్నా చేసుకున్నా ఆల్రెడీ చూస్తున్నా మర్చిపోయాడు మాటలు. వచ్చేసా వచ్చేసా. అరే వీరి మెల్ల మెల్లగా వస్తున్నాయి రా నా లడ్డు. డార్క్ ఒక వద్దుగా, డార్క్ ఒక వద్దు, ఓక పట్టుకరా. స్టార్టర్ బేస్ డార్క్ ఒక చేస్తే ఇంకా జాంబీలు ఇంకా ఏమంటారు బీభత్సంగా స్వాన్ అయితే స్వాన్ అయితే పక్క పెట్టు. గట్టి ట్రాప్ అయితే లుంగి డాన్స్ చేస్తే లోపల లుంగి డాన్స్ లుంగి డాన్స్ లుంగి డాన్స్ అనేసి నీకు నెక్స్ట్ ట్రాప్ కోసం గట్టిగా ప్లాన్ చేయాలి. ఏతో ఏతో ఎందుకే ఎట్లా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే కదా నువ్వు. ఎప్పుడు చేసినవారు అసలు అది మామూలుగా ఉంటది. ఇందాక వుడ్ కలెక్ట్ చేస్తా ఎంతసేపు ఉన్నా కదరా మళ్ళా. ఇప్పుడు కాదు ఇందాక వుడ్ కలెక్ట్ చేస్తా కలెక్ట్ చేస్తాను సర్వర్ ఆన్ చేసి నువ్వు స్నానానికి వెళ్ళావా? ఆ టైంలో వుడ్ కలెక్ట్ చేయకుండా ఈ స్కామ్ వేసా. ఇంతసేపు ఏం చేస్తున్నా అనుకుంటున్నాను నేను, అందుకే నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా. రాజుగడు ఉడ్కైనాడే నేను చచ్చిపోయి అంటే వేరే లెవెల్ లో ఉంటాడు నీకు. ఇప్పుడు మట్టసంగా ఉడ్డు కలక్ చేయకుంటుంటి నేను సంపిపోతుంటే. ఓకే అరే ఇప్పటికి నవ్వట్లేదు రా రాజు. క్రేజీ అసలు ప్రెషర్ ప్లేట్ పెట్టి అప్పుడు నాకు నవ్వాలి సరేనా? సరే 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 చూద్దాం. సడే 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 చూసుకుందాం రా. అరే ఏంటిది అద్దంలో చూసుకోపో అంత దొడుక్కోవాలనిపిస్తే అదే ఈ రోజు నువ్వు పొరపాటున కూడా పాటలు పాడకు నేను చచ్చిపోతాను. నువ్వు చంపేది కాదు నేను చచ్చిపోతా పాటలు పాడినట్టు. అరే నేను నిజంగా ఇప్పుడు చచ్చిపోదాం అనుకుంటానరా, ఎందుకంటే నాకు అక్కడ ఫుడ్ వేస్ట్ చేయాలనుకోవట్లేదు నేనైతే. పెద్ద షార్ట్ కట్ ఏముంది అన్ని చెస్ట్లు పెట్టి ఒకసారి చచ్చిపోయి మళ్ళీ ఎట్లా పాలిపోయి మాడి నీకు నీకెందుకు ఇట్లాంటి ఆలోచన వస్తాయంటే. కాదు బెడ్ తీసుకొని పోయినావు నువ్వు? బెడ్ తీసుకుపోయినావు కదా? తీసుకుపోయినా. ఓకే అంటే స్లీప్ వేద్దామని నైట్ అయింది స్లీప్ అయి. అవి ఎవరు బాగున్నావు? ఎయ్యిరా ఐరన్ ఇంట్లో పెట్టినావా లేదా చెస్ట్ లో? పెట్టినా నాకన్నా ఐరన్ మొత్తం ఎందుకు కవకరా సార్ చేస్తున్నారా దానికి ఐరన్ ఎందుకురా? హాపర్కే హాపర్ వస్తా అన్ని రెడీ హాపర్ పెడుతుంది తర్వాత. పెద్ద స్టాండ్ అనేది అంటే ఫస్ట్ నువ్వు అది కవలం మట్టుకు రావడం తీసుకొచ్చి దాంట్లో పొక్కలేయడమే. ఆ లీడ్ ఉంది కదా డైరెక్ట్ పట్టుకొచ్చి ఎందుకు ఎందుకు జంపింగ్ జపాన్ నేమ్ ట్యాగ్ ఉందిరా ఐరన్ ఫామ్ కూడా కట్టుకోవచ్చు మనం గుద్దేద్దాం. మాల్గా ఉండదు అసలుకే ద ట్రాపర్ మ్యాడీ ఉంది ఇక మాల్గా ఉండదు ట్రాపులు ఎత్తని ఇక అసలు ఇక. గాయ్స్ ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో జస్ట్ రాజుకి జలకిచ్చా అంతే. సో ట్రైలర్ సినిమా ముందుంటది అది వాడికి అసలు. ఆ టైంలో మీరు ఎక్స్పీరియన్స్ చూసుంటే మీకు అర్థమైంది రాజు గడ అరే డోర్ తీరా డోర్ తీరా డోర్ తీరా. అరే అరే ఇదేదిరా ఇది సర్వర్ లాగ్ అవుతుందా? ఇది పైనుంచి లాగ్ పడుతూనే ఉంది ఒకటే పడినది పడుతుంది. సర్వర్ లాగ్ అనుకుంటలే సెట్ అయిపోద్ది ఒకటే ఒకటే పడుతుందా కుప్పలు కుప్పలు వస్తుంది ఒకటే పడుతుంది కింద పడుతూనే ఉంది ఇది వరుస చినుకులు ఎట పడుతుంది అట పడుతుంది. నైస్ రా అన్లిమిటెడ్ వస్తే బాగుండదు క్లిచ్ అయిపోయి సరే ఆశకత్ ఉండాలా ఒకటే అవుతుంది మళ్ళీ ఇంకోటి ఏమంటారు ఇంకో లాగ్ వల్ల కొడుతుంటే అది బాగా పికప్ అవుతుంది అది ఒకటే అట్లా అవుతుంది అది మ్యాజిక్ క్లిచ్ అయింది అనుకుంటా. థాంక్స్ లేమ ఎన్ని కలెక్ట్ చేసినా నా కడ అయితే 28 లాగ్స్ ఉన్నాయి. ఒకడైతే చెప్పేది నా ఒకడైతే లాగ్స్ గాలన మాయం అయిపోయింది అది ఫాలో అవ్వడంగానే. ఏంద్రా ఇది అది నీకే ఎందుకు అయితే మా ఇలాంటి నువ్వు టీఎన్టీ పెట్టినావా ఈ రోజు అందుకు? అరే ఉన్న ఒక్కటి అంటే నీకేసేసిండ్రా అది
అసలు నేను ఏమనుకున్నా తెలుసా, ఆ టీఎన్టీ వెళ్ళిన తర్వాత కింద లావా పెడదాం అనుకున్నా, కానీ కాకపోతే ఐరన్ అయిపోయింది, అప్పటికే ఐరన్ అయిపోయింది. ఇక ఎందుకులే చిన్న జల్లకి 48 లాగ్స్ దొరికినాయి, ఇంకా కావాలంటే చెప్పు పట్టుకొస్తా. 48 ఎట్లాగో చిన్న బేస్ కాబట్టి మేబీ సరిపోవచ్చు, ఒకవేళ సరిపోకపోతే అప్పుడు చూద్దాంలే. అయినా మనం మొత్తం చూపించాలంటే ఇక మనకి చిన్నకి చాట్ అవుతుంది. శాంప్లింగ్స్ దొరికినాయి, శాంప్లింగ్స్ ఆన్ చేసుకుందాం. అలా అరే శాంప్లింగ్స్ పట్టుకరారా, నిజంగానే అసలు మనకు ఓక్ కూడా చాలా తక్కువ ఉంది. నేను శాంప్లింగ్స్ అంటున్నా, అదేరా శాంప్లింగ్స్. అడలే బ్రో మీరంటే చదువుకున్న వాళ్ళు. సరే సరే నువ్వేమన్నా ముద్రండి, నువ్వు చదువుకోలేదా? నువ్వు బీటెక్ బాధితున్నాయి, నేను డిగ్రీ బాధితున్నాను. అబ్బా అదేలే గాని. ఒరే నువ్వు పక్కనే ఉన్నావురా, నువ్వు వెళ్తున్నా, నేను కాపుల్సన్ కలెక్ట్ చేస్తున్నా. కాపుల్సన్ ఉందనుకుంటా, చూసి చెప్తావు. లే సరిపోయిద్దిలే, కొంచెం తీసుకున్నా. కాదు ఇదేమంటారు, బేస్ కి అవుట్ లైన్ క్రియేట్ చేయి, నేను అప్పట్లో కౌకరస్ క్రియేట్ చేసుకుని వస్తా. అరే ఫుడ్ ఏంద్రా, మన ఇంత ఇరుకు ఇట్లుంది మన పరిస్థితి, మహా దారుణంగా ఉంది. మనకంటూ ఒక రోజు వస్తుంది, మనం అంటూ ఒక రోజు తింటాం. అరే ఇట్లా పక్క పక్కన పెడితే పెరుగుతాయారా? పెరగవురా, పెరగని కరుసుకొని పెరుగుతాయి. లడ్డు పెరుగుతాయి అట్లా? ఏ నిజం పెరుగుతాయిరా, నీకేం తెలుసు? అరే నువ్వు నాకు చెప్తావేంటరా బాబు, ఒక బ్లాక్ గ్యాప్ ఇవ్వాలి. అరే ఇగో, అరే ఈ ఫామ్ ఉందా ఈ సైడ్ లాక్స్ తీసేరా? ఇగో ఏడా ఆ లాక్స్? ఆ విలేజర్ మావని అవసరం లేకపోతే అప్పుడు తీద్దాం. రాజా రే, ఆ ట్రాప్ మీద నీ ఒపీనియన్ ఏందిరా? ఒక్కలో ఒపీనియన్ కాదు కాదు, అసలు నాకు ఇప్పటికి ఏం గుర్తుందో తెలుసా, ఐరన్ డోర్ లోకి వెళ్ళి ప్రెజర్ ప్లేట్ పెట్టినా లోపల నుంచి బయటికి రావద్దు అని చెప్పి లోపల తీసేసిన అనమాట. నాకు అర్థం పోయినా ఏముండలే, వచ్చే ఫస్ట్ పోయినా పోయే తప్పుడే నాకు అది ప్రెజర్ ప్లేట్ లాగా బటన్ లేని తిట్ట పోతాం రా లోపలికి అనుకుని ఆడ అడుగు పెట్టిన కింద ప్లేజర్ ప్లేట్ ఉంది. అరే డోర్ తీరా డోర్ తీరా డోర్ తీరా, డోర్ కార్డ్ నిలబడుకున్నవాడు నాకేం కాలేదు, లేకుండా చచ్చిపోయినే డోర్ కార్డ్ నిలబడ్డా. అరే ఆ హ్యాక్ లో చనిపోర్రా నాయన, నేను కావాలనే చేసిన. ఇగో ఇగో లాక్స్ తీసుకో నా కడ, ఇగో. సో నేను ఒక హాపర్ మొత్తం ప్లాంక్ చేయనా? ఆ మొత్తం మొత్తం ప్లాంక్ చేయకు, మొత్తం చేయకు, మొత్తం చేయకు. సో పైన అవుట్ లైన్ రావాలి కదా, మనకి ఇంకా స్టేర్స్ కావాలి కొన్ని. ఓకే నాలుగు సరిపోయింది కాదు. సో అవుట్ లైన్ గీయడానికి పోయి, ఐరన్ ఎట్లా చేసినావు? ఐరన్ లేదుగా, పడేది ఐరన్ ఉందిరా నాయన, చెస్ట్ లకెళ్ళి తీసుకున్నా. చెస్ట్ ప్లేట్ లేదుగా, ఇదే చెస్ట్ ప్లేట్. ఐరన్ ఇగో చూడు, ఐరన్ నీదే దొబ్బేసే. ఏడుదిరా దీంట్లో 7 ఉండ, అదేనా? ఆ అదే ఎక్కడ చేయాలా అని చూస్తున్నా. ఇగో ఇక్కడ చేసేస్తున్నా మళ్ళా, ఏడో చాట విలేజ్ లో మన ఇంటి దగ్గర ఎత్తియకు, అది అంతా రోత పెడుతుంది అంతా. అదే అదే అక్కడ శాంత నిద్రపోనివి, ఇంకా అవి సామీల కంటే ఆ దానార్పులు ఎక్కువ ఉంటాయి. ఓకే సో అవుట్ లైన్ గీరా, అప్పలోపు వస్తున్నా. అప్పలో కౌకరసర్ కంప్లీట్ అయిపోద్ది. అవుట్ లైన్ ఫస్ట్ ఇది ల్యాండ్ క్లియర్ చేసుకోవాలి. ల్యాండ్ షవెల్ ఉందని ఇక్కడ మళ్ళా రట్టు పెడితే మళ్ళా అది అయిపోద్ది రా, గ్రాస్ అయిపోద్ది. అంటే బొక్కలు పెడుతున్నాయా? ఆ బొక్కలు పెడుతున్నా. ఇట్లా వద్దు, ఇట్ట ప్లేస్ అయితే పోయి ప్లేస్ కావాల. మూడు వచ్చినాయి, ఆరన్నా కదా, ఇది ఎక్కడ మ్యాజిక్? అది కూడా మ్యాక్స్ కొద్దిగా ఒకప్పుడు తోపుతాయి, ఇప్పుడు గీకున్నా అది వేరే. అరే పవర్ కాదు, ఏంది అవుట్ లైన్ గీస్తున్నా? అవుట్ లైన్ గీస్తున్నా. అరే అమ్మా, అరే పైన సైడ్ ప్లేస్ అయితే లేరా? ఇది ఎందుకు ప్లేస్ కట్టలే? అడ్డంగా ప్లేస్ అవుతుంది అప్పుడు ప్లేస్ అయింది. నాకరే వీటిని బొక్కలోకి తీసుకెళ్ళాం పెద్ద స్టంట్ రా. చెప్పినా కానీ నేను మామూలు స్టంట్ కాదని చెప్పినా నేను ముందే. ఏ పడు 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 పడు, అమ్మయ్యా ఒక్కటి పడ్డదయ్యా, ఇంకొకటి ఇంకొకటి ఇంకొకటి.
అరే దీని పడవే పోయి నీని పడే కట్టున్నారా బా బొక్కలల్ల పట్టదిరా దా 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 నో దా ఎట్రా దా 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 ఓయ్ ఎందుకురా అట్లా అరుస్తున్నావు అరే ఇవి ఏందిరా నాయన బొక్కల పడమంటే పడదు అమ్మడు నాలుగు చెప్పిన మాట వినవు ఇవి ఇలాగనే ఉన్నాయంట్రా బాబా ఆవులు ఇప్పుడు దారుణ అడలే బ్రో ముందు ముందు అరే ముందు ముందు కూడు పెట్టేది అదేరా నీకు మర్చిపోతున్నా నువ్వు అరే స్కెలిటన్లు ఉన్నారు వామ్మో స్కెలిటన్ అరే డార్క్ ఓక్ ప్లాంట్స్ కింద స్కెలిటన్ వామ్మో ఓపెన్ గంగమ్ సైజ్ డాన్స్ ఏ బార్ నాయనో అరే ఓక్ అయితే పెట్టేసాం కదా ట్రావెలింగ్స్ ఓక్ 3 4 5 ఒకడ లాగ్ ఆవ్ అరే రాదు చెప్పు అరే కాదు కౌక్రేషల్లో నిన్ను వేద్దాం అనుకుంటున్నారా వేస్తా వేస్తా నువ్వు కూడా ఒక బర్రనేగా నువ్వే దుంకుదంట అరే అరే నువ్వు కూడా వద్దావు ఫుడ్ ఇస్తావు మంచి కదా నేను క్రష్ చేసేద్దాం అందులో చేస్తా చేస్తా క్రష్ చేయవే నువ్వు క్రష్ అయిపోయావు అంత ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్ లో క్రష్ అయ్యేటోడి మర్చిపోయినావా మన వాళ్ళకి క్లారిటీ కొద్దిగా కాదు మన వాళ్ళకి కొద్దిగా క్లారిటీ క్రష్ అంటే ఏంటిది వేరే క్రష్ అనుకుంటారు ఆ ఓ బ్రో ఓ అమ్మా క్రష్ అంటే ఇదమ్మా ఏంట్రా తెలుగులో తెలుగులో నాకు తెలియదురా నాకు తెలియదు కానీ అదే అంటే కౌ క్రషర్ లో క్రష్ ఆ క్రషింగ్ అన్నమాట అట్లా టార్చ్ ప్లేస్ కావాలి బ్లాగ్ బజ్ అనా ఈ మధ్యలో ఇంకా లాగ్స్ పెట్టేసుకుంటారు ఏంది లాగ్స్ పెడుతున్నా లాగ్స్ అంటారా ప్లాంక్స్ పెడుతున్నా అవుట్లైన్ ప్లాంక్స్ పెడుతున్నావా లాగ్స్ మధ్యలో ప్లాంక్స్ పెట్టేసి సరే సరే వస్తున్నా కవు క్రషర్ కూడా అయిపోయింది నాలుగు కవులు పట్టుకొచ్చా ఓ మొత్తే సరే పట్టుకొచ్చి ఏందిరా ఇవి ఇంత దారుణంగా ఉన్నాయి లడ్డు ఊరే నీళ్ళకి వెళ్ళి బయటకు వచ్చేటట్టు ఉన్నారు అవి అటుపడు 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 అరే చూడరా ఎట్లా గుర్తున్నాయి ఇవి ఆ చూడు డాన్స్ వేస్తున్నాయి అది అరే డాన్స్ వేస్తున్నాయి రావు 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 జరుగు 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 నేను పడేస్తా నేను పడేస్తా అరే జర్రా రాజా జర్ర పోరా ఇక్కడికి వెళ్ళిపో నువ్వు పో నేను ఇంకా మీ ఇక్కడికి వెళ్ళి పోకపోతే నీకు ఇంకొక ట్రాప్ ఎత్తా ఇది ఒకసారి అయినా ఇంకా ప్రచారం అవుతారు అనుకున్నావు చూద్దాం అరే దాని కూడా ఏ టార్చ్ వచ్చింది ఏంట్రా టార్చ్ అమ్మా టార్చ్ అరే అది పెడుతున్నా నాకు అమ్మయ్యా కథం టాటా కూడా ఫినిష్ అయిపోయిందిరా చూద్దరంగా ఆ డెప్త్ లో సరిపోతలేమో ఆ కొంచెం వీటి పెడతా వీళ్ళకి యా అడ్వాన్స్మెంట్ పోల్తే సాడే సాడే అమ్మయ్యా అయిపోయింది వచ్చేస్తున్నా ఎక్కడన్నావు ఇక్కడ పంకిన్స్ ఉన్నాయి రా రిమూవ్ చేయలేదు వీటిని తర్వాత తీద్దాం రా ఉండే దానిని ఇవి చేసుకుందాం మచ్చా గ్రో అయితే చూస్తాం ఆహా అందుకెళ్ళి సీడ్స్ తీయాలిగా మరి ఫస్ట్ అది మరి అంటే అది మరి అదే అదంతా కాదు అవుట్లైన్ సరిపోతా ఇంకా పెద్ద చేద్దాం స్టార్టర్ బేస్ నాయన సరిపోద్ది మనం ఇంకా గైస్ మెయిన్ బేస్ ఉంటది కాకపోతే మెయిన్ బేస్ రావడానికి ఇంకా చాలా టైం పట్టిద్ది అక్కడ ఉంటది మెగా బిల్డ్ బోల్తే ఇచ్చి పడేస్తాం అంతే అప్పుడు ఈడుంటది ఈ కొండ పైన ఆడ అంగా ఆ కొండ మీద ఓ అమ్మ నేను రికార్డింగ్ చేస్తాను అనుకోని అటు పోయి చూపిస్తాను నేను చలో ఇప్పుడు ఇక్కడ లాక్స్ పెట్టాలా మన నా లాక్స్ అనే నీకే ఇచ్చా అయితే హైట్ ఎంత పెడదాం 4 ఆ 5 ఆ 6 ఆ 7 ఆ 5 పెట్టు ఇదే లాక్స్ కావాలనా ఏం కావాలా లాక్స్ కావాలనా పడు లాక్స్ మొత్తం ఉన్నాయి లేవు ఇంకో సగం తీసుకో ఆవదిన్న ప్లాన్ చేసి ఒరే సరిపోవేమోరా 1 2 3 4 5 ఒరే వాటర్ బకెట్ తెచ్చుకున్నా కానీ వాటర్ లేవు రా ఇందా సాడే సాడే దుంకు ఎట్టా వెళ్తావుగా బా నువ్వే కదా చెప్పినావు 2 3 4 5
పడుతున్నాడు. ఫోర్ ఫైవ్ మామూలుగా పడట్లే, ఒక హార్ట్ పోతుంది. రెండు మూడు ఐదు పెద్ద పార్కోరే. ఒక్క హార్ట్ రా, ఐదు ఎక్కువైనట్టుంది. కరెక్ట్ సరిపోయింది, సరిపోయింది. నాకు ఒక్క హార్ట్ పోయింది ఇప్పుడు వరకు. ఇన్ని సార్లు దుంకుతే అరే లాక్స్ కావాలనుకుంటారు. ఇంకా ఇంకా లాక్స్ కావాలి. ఉందా నీ కాడ? నాకాడ పదే అయిపోద్ది. ఇంకా ఇంకొన్ని కలెక్ట్ చేసుకొద్దాం. అయిపోయినాయి. అరే ఎక్కడ ఉన్నావు రా రాజు? కలెక్ట్ చేసినావా? చేసిన వస్తున్నా. నాకాడ ఒక లాక్స్ వరకు దొరికినాయి. నాకాడ నాకు ఒక 42 దొరికినాయి. మన పక్కన స్పామ్ ఉంది కదా. నువ్వు ఏమని చెప్పరా? నువ్వు స్పామ్ ఓకే షీట్ మ్యాన్ మర్చిపోయినా దాని సంగతి. మన విలేజ్ వెనకాల స్పామ్ ఉంది. మొత్తానికి అయితే ఒక 42 వచ్చినాయి. సరిపోద్ది కానీ లాగ్స్ ఎక్కువ వాడాలనుకుంటాను. ఇంకో మ్యాజిక్ చెప్పరా? అంతా తీసినా గానీ మనం ఇక్కడ ఫామ్ కట్టినామా, ఫామ్ పక్కన ఒక చెట్టు ఉంది, దానికి తీయలే వుడ్డు. ఇది ఎక్కడ మాత్రం బాబా పోలే, దాన్ని బతకని అట్లా దగ్గర ఉన్నాయి ఉండనిచ్చాయి. అట్లనే కింద రూట్ వీగేసిన ఇంకేం బతకకుండా అడిగొస్తుంది. జీవ సమాధి, సజీవ సమాధి యాదో మొత్తానికి సమాధి జీవ సమాధి. ఓకే సో కింద మొత్తం ప్లాంక్స్ పెట్టేద్దాం. ఇక నాకాడ చవ్వలేదు. ఓకే ఓకే అటు పక్కన తీసుకుంటారా? నేను ప్లాంక్స్ చేస్తా అసలు. ప్లాంక్ ఎంత సేపు చేసే? అలా నాకాడ ప్లాంక్స్ ఉన్నాయి. ఉన్నాయా? ఓ భయ్ ఏంద్రా రే, క్రియేటివ్ లో పెట్టినట్టు పెడుతున్నావేరా. ప్రో ప్లేయర్ బోల్ట్ పబ్లిక్. పెద్ద ప్రో ప్లేయరే కథం. ఎన్ని రోజులు అని ఇంకా అట్లా ఎన్ని రోజులు అని అంట పెద్ద స్కామ్. నా ప్రోత్సనానికి చూసిన పైన కూడా బ్లాక్ కొడతాయి. ఇది చూడు, ఇది ఇది నీ ప్రోత్సనం. బాగుందిరా, నిజం బాగుందిరా. సరే బ్రో నీ చూపించిన చూడు, నన్ను చాలా బాగుందిరా. కాదు ఈ ఫ్రంట్ సైడ్ ఏం పెడదాం, ఇవే కదా ప్లాంక్స్ కదా. ప్లాంక్స్ పెట్టేసి సో టాప్ చేయాలి ఇంకా మనం టాప్. ఓకే డోర్లు, డోర్ల క్రాఫ్టింగ్ టేబుల్ పట్టుకొస్తా ఉండు. పట్టుకురండి. నువ్వు ఈయన చేయొచ్చు ఒక నాలుగు నాలుగు వేస్ట్ అయిపోతారా నాయన. సరే మన పక్క దాంట్లో పట్టుకొస్తా ఉండు ఫామ్ కూడా. డార్క్ ఓక్ ఇంకా దాన్ని చూస్తుంటేనే మంటుద్ది నాకు. ఒరే డార్క్ ఓక్ కాదురా బాబు, ఫామ్ దగ్గర గాల్లో పెట్టి నీడు ఓడో మహానుభావుడు అనుకుంటా. అది కూడా అది కాదు అనొచ్చు కదా డైరెక్ట్ ఎవడో మహానుభావుడు ఎందుకు. ఇక అదే సరే ఏమో ఫీల్ అవుతావు. అబ్బో నువ్వు ఫీల్ అవుతుంది ఫీల్ కాకుండా. ఇది రియాలిటీ, ఎక్స్పెక్టేషన్ అది రియాలిటీ. ఇది రెస్పెక్ట్ ఇచ్చిన మామా నాకు. మామూలుగా రెస్పెక్ట్ ఇవ్వాలి మామ మళ్ళా. ఇదిగా అయిపోయింది ఇక టాటా గుడ్ బై. ఏం కావాలన్నావు? డోర్లు కదా, డోర్లు డోర్లు వేస్తావా? ఒక డోర్ పెట్టరు, ఒక్కటి చాలు. మాల్ ఉండదు. అరే అరే రాజు ఇటు సైడ్కి స్టోన్ బ్రిక్స్ పెడదాం రా. స్టోన్ బ్రిక్స్ పెడదాం. ఇష్టం నువ్వు ఎట్లా అంటట. ఇగో ఇక్కడ కాకపోతే స్టోన్ బ్రిక్స్ అంటే ఫర్నేస్ అవన్నీ పట్టుకురావాలి. అరే కాబోతుంది నాతో అవి దాన్ని స్టోన్ చేయాలి. కానీ ఇక్కడ కాబోస్టోన్ ఉంటుంది, పోయి ఇంకొంచెం పట్టుకురాపా. పెడుతున్నాడు అరే పెట్టేసినవా? కోల్ లేదు, ఇంటికి పోవాల్సింది. కోళ్ళు ఫర్నాన్స్ లలో ఉంటుంది చూడు, మొత్తం మాక్సిమం ఆడే దాంట్లో పెట్టేసి ఆ రెండు పట్టుకొచ్చేస్తా డైరెక్ట్. చాలు ఇంకా సెట్ పో. అదే అక్కడ ఉంటుంది ఆల్రెడీ నా దగ్గర ఉన్న కావాలి. కాదు నాకు అర్థం కాదు, ఇంతవరకు ఎవ్వరికాడ ఎక్కువ చూడలే నేను బేసులు చేసేయడానికి. బేసులలో చూడలే ఏం చూడలే. గ్రెనైట్ ఎందుకు రా వాడరు మరో మన గ్రెనైట్? మన రియాలిటీలోనేమో మళ్ళా ఓ తెగ వాడేస్తుంటారు గ్రెనైట్ ని.
నిజంగా నేను మైన్క్రాఫ్ట్ లో అసలు గ్రానైట్ యూజ్ చేయం కదా మనం. హేలన చేస్తున్నారు గ్రానైట్ అసలు పెద్ద హేలననే. కానీ రియల్ లైఫ్ గ్రానైట్ వేరే, ఇది వేరే అనుకో, అది వేరే విషయం. అంతే అందుకే వాడతారు. దానిలోకి ఈడో లుక్ ఇచ్చింటే ప్రతోడు దాన్ని పట్టుకుంటుండే. నిజంగా ఆ స్ట్రక్చర్స్, ఆ స్ట్రక్చర్ అట్లా రియలిస్టిక్ స్ట్రక్చర్స్ ఉంటే నాకు తెలిసి రిసోర్స్ ప్యాక్లు ఉంటాయి మరి రాజు గ్రానైట్ కి. అట్లా అంత లేదు, ఏదైనా ఉండొచ్చు కానీ అట్లాంటి అమ్మ అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయకు. మనం తయారు చేద్దాం అయితే. ఏమని పెడతాం? లడ్డు బడ్డు రిసోర్స్ ప్యాక్ అని పెడతా. నీ ఇంకా మరి ఇక్కడ కూడా నన్ను వదిలి వింటరా రే, నేను పోతాను అని. నన్ను వదిలావు మరి, ట్రాపేజ్ లేవు మరి పని మాలడా. అరే అది ఇంకా టీజరే రా. పొక్కలే ఎందుకు కంగారు పడదాను, ముందుంది ముసళ్ళ పండగ. నీకే ఎవరికో అర్థమైతుంది నీకు ఆగరాదు. అప్పుడు నువ్వు రూమ్ లో పెట్టిన తర్వాత మెడి 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 డోర్ తీర మెడి మెడి మెడి. సరే సరే ఇందాక రే నేను నువ్వు పోవేమో లోపడికి, నేను ఎట్లా లోపడి పంపాలి అని ఆలోచిస్తూ ఉన్నా, డైరెక్ట్ ప్రెజర్ ప్లేట్ మీద చల్లిపోయి మెడి మెడి డోర్ తీర మెడి మెడి డోర్ తీర. పో అడుగు పెట్టాం కానీ అది టీఎన్టీ సౌండ్ వచ్చింది. అరే నా నవ్వు అసలు అస్సలు తట్టుకోలేకపోయాను. ఆ ఫర్నేస్ లలో పెట్టేసేపు, అక్కడే ఉన్నాయి ఫర్నేస్ రెండు తెచ్చా. అసలు మేడి డోర్ది మేడి అంటుంటే ఏమన్నా నవ్వుకున్నానా. ఇప్పుడు ఫర్నేస్ పెడితే స్టోన్ అవుతుంది కదా. స్టోన్ అవుతుంది, స్టోన్ ని స్టోన్ కటర్ లో మనం బ్రిక్స్ చేయాలి పెట్టేసి. వాడు వాడు బంపర్ ఆఫర్ గా మనకి అది ఏమంటారు, సిల్క్ టచ్ పికాక్స్ ఇస్తాడు ఇస్తాడు అన్ని ఇస్తాడు. ఆశకి అద్దు ఉండాలి రా. సరే బ్రో. అరే నా కాడ పొటాటో ఉంది రా రాజు. నా కాడ డట్ ఉంది, తింటావా? తినలేమా. నేను విలేజ్ కి పోయి ఒక బెడ్ తెచ్చుకుంటా అప్పటిలోపు. అరే స్టోన్ కటర్ తెచ్చా కానీ పెట్టలేదా. జరుగు ఏ జరుగు జరుగు అని చెప్పిన మరచం పెట్టుకొని. అమ్మా అరే చెయ్యితో కొట్టిండ్రా నేను. రే దారుణంగా ఉన్నారా నువ్వు. అరే మా ఇంత వైలెంట్ గా ఉండద్దు, మా జీఎంకే కాడే బెటర్. మా వీటను కొడుతున్నాడు గాయ్స్. దీనిపైన కూర్చోబెట్టాలి, తిరుగుతూ చూసినా చక్రం తిరిగినట్టు దీనిపైన. నీకు ఆగరా నువ్వు నన్ను ఇప్పుడు భయపెట్టినావు కదా. నీకు ఉంటుంది ఆగు, మామూలుగా ఉంటుంది నీకు. నీకు మామూలుగా ఉండదు, ఇచ్చి పాడేస్తా. ఏంట్రా నీకు అన్ని చెప్పాలా? ఏంది సరిపోయింది అయ్యా, పడుకుందరు వచ్చి. నేను పడుకోనరా, నువ్వు జావు ఏమన్నా చెయ్యి. నువ్వే చేస్తావు, నేను ఆగేం పోయ్. వచ్చిందిలే, నేను వీరమరణం పొందిన నేనే గొప్పగా చెప్పుకుంటా. మరే వీడియో ఇప్పటి లాస్ట్ టైం గంట సేపు పెట్టినావు నువ్వు. నా లడ్డు వాళ్ళు మనుషులా ఇంకేమన్నా అనుకుంటున్నావారా? అందుకే ఇక కాదు, ఈ బిల్డ్ మొత్తం చూపించేసరికి ఇక రేపు పొద్దున అవుతుంది కానీ తొందరగా అవుట్ లైన్ కట్టేసి ఫాస్ట్ గా మొత్తం అవుట్పుట్ చూపిద్దాం దా. అమ్మయ్యా రాజు ఏంట్రా చిరిగి చాట్ అయింది అనుకుంటా మనకి. మామూలుగా కూడా కాలే. మరే ఏమో అనుకున్నలే గాని మొత్తానికైతే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇల్లు మాత్రం చూపిద్దామా మరి? ఏం చూపిస్తా మేడి, ఏం ఎగరేది కొడతారు. ఏం చూస్తారు ఇక ఈ అంటే బేస్ కట్టినందుకైనా స్టార్టర్ బేస్ 1K లాక్స్ కొట్టాలి పక్క. అంతే అంటావా? 1K లాక్స్ కొట్టేయాల్సిందే, తగ్గేదేలే. సరే తగ్గదు, ఇక తగ్గను. మన వాళ్ళు కూడా తగ్గరు. వెళ్ళిపోయామా ఇట్టద్దు వారాలే గానీ వచ్చినద్దు గానీ ఇద్దండి బాయ్. మేము కొట్టిన మేము కట్టిన విన్యాసం యాదవులే మొత్తానికి సాధన చేసినాము. తెలుగు తెల్లారినట్టే ఉంది. సరే 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 బ్రో. సరే బ్రో ఇక్కడ డోర్లు పెట్టుకుందామా? అవి జాంబీలు కదా, జాంబీలు ఎట్లా తెలుసా? ఇట్ల ఎగిరి హాయ్ రాజు. వేడు వస్తుండే ఆల్రెడీ ఇప్పుడు వీడు. అరే కొట్టాల ఇక్కడైతే ఏమన్నా పెడదామని చూస్తున్నాము, ఫ్యూచర్ లో చూసి పెడదాము.
ఇదైతే ప్రస్తుతానికి అరే ఇటు పక్కకి మనము యానిమల్స్ పెట్టుకోవచ్చు రా, బాగుంటది. ఇటు యానిమల్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ హార్స్ కోసం పెట్టుకోవడానికి. అది మామూలుగా ఉండదు, నేనే పెట్టినా. పొగలు పొగలు రావాలి అంటవా లోపలికి దా ఇచ్చిపాడు అమ్మో. మామూలుగా ఉండదు. అరే షియర్ తయారు చేయలేదు రా, ఇగో షియర్ ఉంటే ఇక్కడ లీవ్స్ పెట్టాలి. అండ్ ఊల్ విలేజ్కి వెళ్ళి ఊల్ ఉంటే వెళ్ళి నేను అది తీసుకురావాలి. అంటే పెయింటింగ్ ఇక్కడ ఒక పెయింటింగ్, ఇక్కడ ఒక పెయింటింగ్ పెడతాను. ఇక్కడ బాగానే బాటిల్ అని పెట్టినావు, ఈ బాటిల్కి బట్టలు వేసేవి లేవు మరి మన కాడ, మన కాడ లేవు. నీవి తీసి నేను వేస్తా. సరిపోయింది అయ్యా, నీకెందుకు రా, నీకు నీకెందుకు చెప్పు. లడ్డు మనకే ఆర్మర్ లేదురా అయ్యా అంటే వాళ్ళు. అదే నీకే ఆర్మర్ ఎందుకు రా, పాపం రా వాళ్ళు. సరే ఏం చేయం, పప్పి చేయం లాగా ఉన్నారు. అరే ఏందిరా, ఏ రాకును ఏంది నా ఇల్లు బాబా. అమ్మా చూడు, నువ్వు మా ఇంట్లో నుంచి బయటికి ఫస్ట్ నువ్వు. ఏ ఆగరా, సో మొత్తానికి అయితే కింద పడి మీద పడి ఇద్దరం కలిసి కట్టిన ఫస్ట్ స్టార్టర్ బేస్ అయితే ఇది గైస్. ఏమంటావు రాజు? ఏమంటా, ఇంకేమున్నది, ఏమన్నది ఏం లేదు. సో ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, ఇంటీరియర్ చేయాల్సినవి. సో అవన్నీ తర్వాత చేద్దాం, ఆర్ నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్లైన్ వర్క్ చేసినప్పుడు మిగతా అన్ని కంప్లీట్ చేస్తాం లేండి. సో మొత్తానికి అయితే కంప్లీట్ చేసినాం. ఇక రాజు చెప్పుకోరా, నువ్వు ఏం చెప్పుకుంటావు? లైఫ్ మాత్రం ముఖ్యం. ఏం చెప్పుకుంటాం స్వామి, మా బాధలు మామూలు బాధలు కాదు, వర్ణనాతీతం. లాస్ట్ ఎపిసోడ్ కి 1K కొట్టండి అంటే కొట్టను కూడా కొట్టకపోయి. దేనికండి మీరు ఈ ఎపిసోడ్ కొడతారు? ఎపిసోడ్ ఇల్లు బాగుందిగా కొడతారు, గట్టిగా కొడతారు, లైకులు కొడతారు కొడతారు. నిన్ను కూడా నేను ఒక 8 కొడతా. వద్దు సచ్చేపోతా నేను. మర్చిపోయినా అనుకున్నావా నువ్వు చేసిన ట్రాప్? వద్దు ఊరే ట్రాప్ నేను మర్చిపోయినరా నిజంగా. నేను మర్చిపోతాను అనుకున్నావా? నిజంగా మర్చిపోయినరా? తడలే కానీ ఎంత కమ్ముతావు అమ్మాయి నాదే కాదు. ఏ కాదు గాయస్, ఇగో ఆ ట్రాప్ కి మీ రియాక్షన్ ఎట్లుంది అనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా. నేను కూడా ఇస్తాను రియాక్షన్. అంటే వాళ్ళ కూడా రియాక్షన్ ఇస్తే ఏమైతుంది, నేను కూడా రియాక్షన్ ఇవ్వాలి కదా. వద్దు ట్రాప్ మీరు ఎక్స్పెక్ట్ చేసిరా లేదా, నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కామెంట్ చదువుతా. ఓకే అరే అయినా ఇల్లు నేను ఇంటీరియర్ కడితే నువ్వు బయట ఈ గోడ కట్టినావు నువ్వు. తొక్కలేరా తొక్కలేరా బొంగు, నీకేం నీకేం తెలుసు ఆ స్టంట్ లో చూడు, వంగటింకర్లు నీ పూర మారుతుంది. పెద్ద స్టంటే లడ్డు కదా, అసలు ఒక్కటైనా అర్థమయ్యేటట్టు కట్టినావా? ఏం అర్థం కావట్లేదు. ఇల్లోడు కట్టినాడు అనుకున్నావు, ఈ బొంగులో ఒక ఇంటీరియర్ వేసి మళ్ళా కథలు పడుతున్నావు. సరే ఆ జాంబీ వస్తాను, జాంబీ వస్తుంది, నువ్వు చచ్చిపోయి ఏమన్నా చేసుకో. దారా నేను మాట్లాడుతానా ఈసారి నీకు జాంబీలతో ట్రాప్ లేదు తాగరా. నీకు క్రీపర్లతో క్రీపర్లకి నేనే చూడండి, నువ్వే పోయి ఆ ట్రాప్ లో పడతావు, క్రీపర్ల ట్రాప్ లో. ఓకే గైస్, ఇంకా మరి వీడియో లెంత్ అయిపోద్ది, ఓకేనా? సో మీరు ఈ వీడియో ఈ ఎపిసోడ్ అయితే ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా. సో ఇలానే మీరు అందరు సపోర్ట్ చేస్తూ ఉండాలి, మా ఎపిసోడ్స్ అలా పోతుండాలి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికి. బై బై గైస్ అందరికి. 1K లైక్స్ ముఖ్యం అంట బిగులు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మేడగాని కూడా ట్రాప్ ముఖ్యం బిగులు. మీకేమన్నా తెలిసిన మీకు ట్రాప్లు ఏమన్నా వింత వింత ట్రాప్లు ఏమైనా తెలుసా నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. సో చూసి ఫాలో అయిపోయి నాకు డిఎం చేయండి, మేడగాని పని ఏం ట్రాప్ వేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. బాయ్ బాయ్ అందరికి.